वेलकम टू माय चैनल मन चैनल की इंका सब्सक्राइब చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడమే కాదండి మీరు వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఎక్కువ కష్టపడకుండా మన అమ్మ చేసి పెట్టిన మినప సున్నుండలు తప్పకుండా స్ట్రెంగ్త్ లెడ్ అండి తప్పకుండా యూస్ చేయడం మంచిది ఒక రెండు కప్పులు మినపప్పు అనేది తీసుకునేసి ప్యాన్లో వేసుకుని బాగా వేయించుకునేసి అంటే మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వేయించుకునేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లాగా చేయాలండి దాంట్లో హాఫ్ పౌడర్ అనేది ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకునేసి ఒక హాఫ్ పౌడర్ అనేది మిక్సీ జార్లోనే పెట్టుకునేసి ఒక కప్పు బెల్లం తురుము వేసుకునేసి మళ్ళా ఫైన్ పౌడర్లాగా చేసుకోవాలి అలా చేసిన పౌడర్ను కూడా మిక్సింగ్ బౌల్లో వేసుకునేసి చేత్తో బాగా కలుపుకోవాలండి అంటే మనం బెల్లం తురుము వేసిన తర్వాత మిక్సీ చేశాం కదండి మిక్సీలో పట్టాం కదా ఆ పౌడర్ని ముందుగా మనము మినపప్పును ఫైన్ పౌడర్గా చేసిన పౌడరు బాగా కలిసే విధంగా కలుపుకునేసి మనము నెయ్యి అనేది కొలత అనేది ఏమి లేదండి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత స్ట్రెంగ్త్ అండి రోజుకు ఒక్కటి తిన్నా చాలు చాలా మంచిదండి ఇది స్ట్రెంగ్త్ లెడ్ అండి పెరిగే పిల్లలకు కానీ పిల్లల నుండి పెద్దల వరకు కూడా ఇది చాలా మంచిదండి ఎముకలకు చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా నెయ్యి అనేది మనము కాచి తర్వాత కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజు మనము లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మీడియం సైజు మినపసున్నుండలు అనేది నేను ప్రిపేర్ చేసినాను ఈ విధంగా మనము మిగతా పౌడర్ అంతా కూడా మనము ఒక్కసారిగా నెయ్యి వేయకుండా కొద్ది కొద్దిగా అంటే కాచి చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా మనము సున్నుండలు అనేది మినప సున్నుండలు అనేది వేసుకోవాలండి అది కాకుండా బెల్లం అనేది కాల్షియం కదండి బెల్లం కూడా చాలా మంచిది ఇది షుగర్తో కూడా చేసేది మరొక వీడియో చేస్తాను తప్పకుండా ట్రై చేయండి వీడియోని చూసి నాకు లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్